కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో పోలీసులు కౌడన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి దూపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలతో పాటు 11 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అనన్య, డిఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్హెచ్ఓ రామకృష్ణ, రూరల్ సిఐ భిక్షాపతి, ఎస్ఐలు రవికుమార్, గోవింద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మీడియాతో డిఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఈ కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మకుంట కాలనీలో కాటన్ సెర్చ్ నిర్వహించామని, 42 ద్విచక్ర వాహనాలతో పాటు 11 ఆటోలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. కాటన్ సెర్చ్ ప్రజలలో చైతన్యం నింపడానికి చేయడం జరుగుతుందని అన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలో అపరిచితులు కానీ గుర్తు తెలియని వ్యక్తులు తిరిగినట్లు అయితే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. పట్టణంలో బతుకమ్మ కుంట ఏరియాలో కామారెడ్డి పోలీసులు బతుకమ్మ కుంట ఏరియాలో కాడన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కాడన్ సెర్చ్ మొత్తం ఏరియా మొత్తం కూడా వాళ్ళ అధికారులందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ 42 ద్విచక్ర వాహనాలు మరియు 11 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క డాక్యుమెంట్స్ విచారించి వాటిని ఎంట్రీ చేయడం జరిగింది. ఈ కాడన్ సెర్చ్ అనేది ఏంటంటే ప్రజల్లో మనోధైర్యాన్ని కలిగించటందుకు, పోలీసు మీకు అన్ని వేళలా సపోర్ట్గా ఉంటుందని చెప్పి, మరియు ఇల్లీగల్గా ఏ యాక్టివిటీ చేసినా కానీ కరెక్ట్ చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ లోకల్ పబ్లిక్ని కూడా సీసీ కెమెరాల యొక్క ఉపయోగాన్ని గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి దీనికి ఈ విధమైనటువంటి దాన్ని కూడా సూచన ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించడానికి వారు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము.